దయార్తో హృదయం గల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి అలాగే మన జిల్లా వాసులైన మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి అలాగే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారికి అలాగే మా ప్రీతమ మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్న గారికి మన కరాటి మార్షల్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కరాటి మార్షల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అన్నగారు వెంటనే స్పందించడము మాకెంతో ఆనందంగా సంతోషంగా ఉంది. నేనున్నాను అనే భరోసా ఇవ్వడము మాకు కొండంత బలం వచ్చినంత ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఎవరు కూడా చెప్పిన వెంటనే స్పందించలేదు, కానీ అన్నగారు చెప్తానే అన్న నేనున్నాను, నువ్వేమి మీది కావద్దు, కరాటి మాస్టర్లు ఎంతమంది ఉన్నారు ఏమి దాని యొక్క సమాచారం తెలియజేయి, నేను దానిపైన ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతానని చెప్పడం తెలిసింది. దానివల్ల అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కరాటీ మాస్టర్లు అందరూ కూడా 50+లో ఉన్నారు. గత 30 ఏళ్ళుగా కరాటీ వృత్తిపైనే జీవనం సాగిస్తున్నాము. ఎటువంటి వేరే వృత్తి అనేది తెలియదు మాకి, ఈ కరాటీ ఒకటే. ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి మేము అనేక అవేర్నెస్ కార్యక్రమాలు కరాటీ మాస్టర్లు అందరూ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ కరోనా కారణంగా గత 2 సంవత్సరాల నుంచి లాక్డౌన్ విధించడంతో ప్రభుత్వానికి మేము కూడా సహకరించి లాక్డౌన్ నిబంధనలను మేము కూడా పాటిస్తూ కరాటే క్లాసులు లేని కారణంగా కరాటే మాస్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో బాడిగలు కట్టలేక కరెంటు బిల్లులు భార్య బిడ్డలకు పోషించేది చాలా దుర్భరమైన పరిస్థితి ఉండింది. ఆ సమస్యలన్నీ కూడా మన అన్నగారి నవాజ్ బాష అన్నగారికి దృష్టి తీసుకురావడంతో అన్నగారు సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తా అని చెప్పి మాకు భరోసా ఇవ్వడంతో మాకు ఆనందంగా ఉంది. చేస్తారనే ఒక నమ్మకం కూడా ఉంది మాకు. చేసినారు కూడా ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయాలు చేస్తున్నారు. ప్రభుత్వం అయితే ఎన్నో రకాల నవరత్నాలు చెప్పని కూడా అందరికీ చేస్తున్నారు కాబట్టి కరాటే మాస్టర్లు కూడా న్యాయం చేస్తారనేసి ఆశిస్తూ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మదనపల్లి యూత్ కరాటే స్పోర్ట్స్ అసోసియేషన్ ఈరోజు వినతి పత్రిక ఇచ్చారు. వీళ్ళు ఎంతో కాలంగా సురేష్ అన్న నాకు వ్యక్తిగతంగా చాలా తెలిసిన మంచి ఎంతోమంది కరాటే మాస్టర్లు అందరూ ప్రాణాలు కోల్పోయినారని ఈరోజు మా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన వినతి పత్రిక ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుంటూ వీలైనంత తొందరలో వీళ్ళకు ఏదో రకంగా సహాయం అందేట్లుగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే కాలంలో కూడా వీళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తామని తెలియజేస్తాం.